గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారం పోయిన సంవత్సరం కరోనా వైరస్ కారణంగా మరి హైదరాబాద్ లో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి దోనాల జాతర జరుపుకునే పరిస్థితి లేకుండే మరి ఈ సంవత్సరం కూడా సెకండ్ వేవ్ రావడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రావడం మరి ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా వైరస్ మరి చాలా సివియర్ గా ఉన్నటువంటి సందర్భం కూడా తెలుసు దేవుడు దయవల్ల అమ్మవారి చల్లని దీవెన వల్ల సెకండ్ వేవ్ కూడా తగినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు ఈసారి చాలా ఘనంగా బోనాల ఉత్సవాలు జరుపుకోవాలి కానీ కరోనా వైరస్ కు సంబంధించి కొన్ని జాగ్రత్తలు ప్రికాషన్స్ ప్రభుత్వ పరంగా కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఏ దేవాలయాల దగ్గర ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు కూడా కొంత సామాజిక దూరం పాటించి మాస్కులు కానివ్వండి శానిటైజర్ కానివ్వండి అక్కడ కూడా మొబైల్ వ్యాక్సిన్ సెంటర్స్ గాని టెస్టింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఎంత డబ్బులైనా పర్వాలేదు జాతర గొప్పగా జరగాలి ఈ రోజు గోల్కొండలో ప్రారంభమైనటువంటి బోనాల ఉత్సవాలు జగదాంబిక అమ్మవారు మరి అక్కడ నుంచి ఉజ్జయిని మాంకాళి దేవస్థానం సికింద్రాబాద్ నుంచి అదే విధంగా ఉమ్మడి దేవాలయాలు మరి ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలతో పాటు గ్రేట్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని సెంటర్స్ లో మీకు పురాణాపూలు కానివ్వండి కార్వాన్ కానివ్వండి సబ్జీ మండి గౌలిగూడ అంబర్పేట్ ముషిరాబాద్ తో కలుపుకొని అన్ని ప్రాంతాలలో కూడా జాతర చాలా ఘనంగా జరుగుతుంది 1వ తారీఖు నాడు ఆగస్టు 1 కు జరిగేటువంటి కార్యక్రమం అది ఇక్కడ గోల్కొండలో జూలై 11 కు జరిగేటువంటి కార్యక్రమం ఆ తర్వాత ఉజ్జయిని మాంకాళి దేవస్థానం 25వ తేదీన జరిగేటువంటి దాంట్లో మరి పవిత్రమైనటువంటి బోనాలని మైలామన్లు ఎంతో శ్రద్ధతో మరి భక్తి శ్రద్ధలతో మధ్యరాత్రి 3 గంటల నుంచి ఈ బోనాలు చేసేటువంటి సాంప్రదాయం సంస్కృతి మనది ఆ తర్వాత తొట్టెల ఊరేగింపులు పలారంబడ్ల ఊరేగింపులు మండేనాడు రంగం ఇది ప్రధానమైనటువంటి ఘట్టం అదే విధంగా బలిగంప ఇది కూడా ప్రధానమైనటువంటి ఘట్టం కాబట్టి ఎటువంటి ఆటంకాలు ఫైనాన్షియల్ ఇబ్బందులు లేకుండా ఒక వైపున కల్చరల్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకొని కళాకారులను కూడా పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాలలో కార్యక్రమాలు చేపట్టడం ఇదే కాకుండా టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మనకు బ్రహ్మాండమైనటువంటి టూరిజం ప్రదేశాలను దృష్టిలో ఉంచుకొని లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం సిటీలో కూడా అన్ని ప్రాంతాలలో లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం రెండోది హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ప్రతి దేవాలయానికి ఆర్థికంగా సహాయం అందించడం ఎందుకంటే గుడిలో మరి అక్కడ లైటింగ్ కానీ ఫ్లవర్ డెకరేషన్ కానివ్వండి కొంత ఫ్లోరింగ్ కానివ్వండి వాళ్ళకి ఇతరాతర ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా ప్రభుత్వమే సమకూర్చడం అందుకే ఈరోజు అందరిని కూడా ఉన్నత అధికారులు అన్ని టెంపుల్ల ఆర్గనైజర్స్ అందరిని ఇక్కడికి వారి యొక్క సూచన సలహాలు అన్నీ కూడా స్వీకరణ చేసుకొని మరి ప్రభుత్వం ఇది బ్రహ్మాండంగా చేసేటువంటి కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలో అంటే ఈ యొక్క బోనాల ఉత్సవాలు అనేది ఒక రాష్ట్రానికి పరిమితం కాదు మన సంస్కృతి సాంప్రదాయాలు కాలక్రమేణా ఈ దేశానికి గాని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా గొప్పగా జరుగుతున్నాయి కాబట్టి ప్రజలకు కూడా నేను ఈ సందర్భంగా ఆర్గనైజర్స్ అందరికీ ఈ సందర్భంగా మనవి చేసేది కొంత కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది ఏ టెంపుల్లో ఉన్నటువంటి ఆర్గనైజర్స్ ఆ టెంపుల్లోనే కొంత శానిటైజర్ మాస్కులు అవి కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ జాగ్రత్త వహించి గొప్పగా పండుగ జరుపుకోవాలని మరి ఈరోజు గౌరవ దేవాదాయ శాఖ మాచులు ఇంద్రకరణ్ రెడ్డి గారు హోం శాఖ మాచులు మహమూద్ అలీ గారు మల్లారెడ్డి గారు లేబర్ మినిస్టర్ గారు మేయర్ గారు గద్వాల విజయలక్ష్మి గారు ఇక అన్ని డిపార్ట్మెంట్ల ఉన్నతాధికారులందరూ మీరు చూసిండ్రు మరి అందరూ సూచన సలహాలు తీసుకున్న తర్వాత ఎక్కడ కూడా మరి లీకేజెస్ సివరేజ్ లీకేజ్ ఎక్కడ లేకుండా స్టాప్ వాటర్ లీకేజెస్ ఎక్కడ లేకుండా ఎల్ఈడి లైటింగ్ కూడా ఇబ్బంది లేకుండా మరి సీసీ కెమెరాస్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు వీక్షించేటువంటి కార్యక్రమాలు దీంట్లో ఎక్కడ కూడా ఈ ల్యాండ్ ఆర్డర్ ఇబ్బందులు లేకుండా దొంగతనాల ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆ కార్యక్రమాన్ని మరి శ్రీకారం చుట్టడం జరిగింది రెండోది వాటర్ కూడా మరి 2 రోజుల పాటు వాళ్లకు నిరంతరంగా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా వాటర్ సప్లై కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది వచ్చే 150 మంది భక్తులకు మరి మొబైల్ ద్వారా కొంత క్యూ లైన్ లోనే వాటర్ శాచెట్స్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి శ్రీకారం చేయడం జరుగుతుంది ఒకటి మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో మన ఒక సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా పండుగలు గొప్పగా జరుగుతున్నాయి. గతంలో కూడా జరిగినే జరగలేదని కాదు, కానీ ఇంత గొప్పగా అన్ని రకాలుగా ప్రభుత్వమే భరించి ఆర్థిక పరమైనటువంటి మరి రెవెన్యూ ఎంత ఎంత డబ్బు అనేది క్రైటీరియా కాకుండా గొప్పగా జరగాలనేటువంటి సంకల్పంతోనే మరి ముఖ్యమంత్రి గారు చేసినటువంటిది. కాబట్టి నేను అందరికీ ఆర్గనైజర్స్ కు భక్తులకు ప్రజా ప్రతినిధులకు అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది, ఇది మన భాగ్యనగరం మన హైదరాబాద్. ఈ హైదరాబాద్ ఇంకా ప్రపంచ ప్రఖ్యాతి గాంచాలంటే అందరం కూడా కలివిడిగా కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ పండుగలను గొప్పగా జరుపుకుంటున్నాడే తప్పకుండా మన యొక్క ఖ్యాతి అనేది ప్రపంచాన్ని చాటి చెప్పే విధంగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నా. మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రపంచానికి మీ మాధ్యమాల ద్వారా మరి మారుమూల ప్రాంతాలే కాకుండా ప్రపంచానికి కూడా చాటి చెప్పే విధంగా మీ మాధ్యమాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కాబట్టి రెండోది ఎటువంటి లోటు లేకుండా లైటింగ్ విషయంలో కానీ డెకరేషన్ విషయంలో కానీ మరి కార్యక్రమాలు చేసే విషయంలో కానీ అన్ని డిపార్ట్మెంట్లు ఆర్ఎండ్బి కానివ్వండి ఆర్ఎండ్బి కూడా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మన పండుగల్ని మనం గొప్పగా జరుపుకోవాలి. రెండోది కోవిడ్ నిబంధనలను కూడా దయచేసి అందరూ పాటించాలి.